Hi, hello, welcome to our channel. This is Zanendra. RRR release ayipindi. So fans andaru kuda ento enjoy chestunnaru. Atu NTR fans, itu Ram Charan fans. Cinema aithe super duper hit ani cheptunnaru. So evariki nachina review vallu cheptune unnaru. But manaki genuine review kavalante senior journalist, cine critic Imandhi garu manato paatu unnaru. Ayana adigi ee cinema ela anipinchindo adigi telusukundam. Namaste sir. Namaste. సార్, RRR మూవీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. రికార్డులన్నీ బ్రేక్ అంటున్నారు. ఇంతకుముందు రికార్డులన్నీ కూడా మళ్ళీ రాజమౌళియే బ్రేక్ చేశారు అంటున్నారు. సో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా సినిమా సూపర్ డూపర్గా నచ్చేసింది అని టాక్ అయితే వినిపిస్తుంది. మీకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సినీ క్రిటిక్గా ఈ సినిమా ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు వీళ్ళందరూ మిగతా ఛానల్స్లో ఏదో కాంటెంపరీ ఛానల్స్లో వాళ్ళు చెప్పుకున్న అవసరాన్ని మనం ముందే చెప్పుకున్నాం. సినిమా ఎలా ఉండబోతుందో, రామ్ చరణ్ తారక పాత్రలు ఎలా ఉండబోతాయో, ఈ రాజమౌళి సినిమాని ఎలా హ్యాండిల్ చేయబోతాడు, ఇదంతా చెప్పుకున్నాం మనం. ఈ ముఖ వదలకంటే చెప్పుకున్నాం. తర్వాత రామ్ చరణ్ క్యారెక్టర్ తాలూకు నిడివి కూడా బాగా ప్రొలాంగ్ అంటే పెరిగి కొంచెం అలరిస్తుంది. దానికి తారక్ ఫ్యాన్స్ కొంచెం ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా వస్తాయని చెప్పుకున్నాం. అయితే ఓవరాల్గా రాజమౌళి తాలూకు కళ నెరవేరింది, రాజమౌళి కృషి ఫలించింది. రాజమౌళి రెండు కత్తుల మీద చేసిన సాము ఫలించింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక హీరో, ఇక్కడ రామ్ చరణ్ ఒక హీరో, ఈ ఇద్దరు సూపర్ హీరోస్ అనేటువంటి కత్తుడి మీద స్వారీ చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా నైపుణ్యంగా చేశాడు. తర్వాత ఇదో పాన్ ఇండియా సినిమా అవుతుందని చెప్పేసి ఒక ఆశ పెట్టుకొని ఆ పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేసిన సినిమా ఆయన సంకల్పాన్ని నెరవేర్చింది. వెరసి మనకి తెలుగు ఇండస్ట్రీలో మరొక గర్వకారణమైనటువంటి తెలుగు సినిమా తిరుబులారు మనకి ఆవిర్భవించింది. సో సినిమాలో మీకు బాగా నచ్చిన అంశాలు, యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఇంకా సీన్స్ పరంగా కానివ్వండి, మీకు బాగా నచ్చినవి? యాక్టింగ్ పరంగా ఎక్కడ టాప్ టు బాటమ్ అండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ శుభం గారి వరకు ఇటు రామ్ చరణ్ కానీ అటు తారక్ కానీ ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా, సన్నివేశంలో కాదు నేను చెప్పేది, ఏ ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్ ఈవెన్ 1% డల్ అయింది అన్నటువంటి సందర్భం లేదు. అదే రాజమౌళికి ప్లస్ పాయింట్ అయింది, అదే రాజమౌళి సినిమాని ఎక్కడికో తీసుకుపోయింది. ఇద్దరిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారంటారా? ఇద్దరిని కరెక్ట్గా బ్యాలెన్స్ అంటే ఇద్దరిలో రామ్ చరణ్ క్యారెక్టర్ కొంచెం లెంగ్త్ అనుకోకుండా వచ్చింది. తారక్ క్యారెక్టర్ చిన్నదైనప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకుల్ని ఆయన ఫ్యాన్స్ని సినిమాని కొంచెం రెక్స్ కట్టించేలాగా ఉందన్నమాట. అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది తారక్ దగ్గర, ఇక్కడేమో కథ ఉంది ఎవరు రామ్ చరణ్ దగ్గర. రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి కథ ముందు నడిపిస్తుంది, అలాగే తారక దగ్గర ఉన్న పెర్ఫార్మెన్స్ ఒక సినిమా చూస్తుంటే ఏ మసాలా కావాలి, ఏ మిషన్ క్షేపాలు కావాలి, ఈ దేన్ని కోరుకుంటాడు ప్రేక్షకుడు అన్నది ఇవన్నీ వస్తాయి. అది ఆ సినిమాలో గొప్పతనం. ఓకే. అండ్ ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే సార్, ఎంఎం కీరవాణి గారు ప్రతి సినిమాకి మంచి మ్యూజిక్ ఇస్తారు. అయితే ఈ RRR కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. కాకపోతే అక్కడక్కడ కొంచెం ఈ బాహుబలి ఫ్లేవర్ కొంచెం వినిపిస్తుంది మ్యూజిక్ అని కొంత టాక్. అంటే ఓవరాల్గా నాకు నా అబ్జర్వేషన్ ఏంటంటే మ్యూజిక్ మీకు ఆ మగధీర బాహుబలి ఆ సినిమాల తాలూకు ఆ స్థాయికి ఈ సినిమా వెళ్ళలేదండి. ఎందుకంటే కీరవాణి తాలూకు సిగ్నేచర్ మ్యూజిక్ ఏంటంటే మెలోడీ అమృత ధారలా కురుస్తుందన్నమాట. ఏ పాట విన్నప్పుడు కూడా మనసు కరిగిపోతుంది, ఆ మనసులో అది ఆ మ్యూజిక్ హాంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకో ఈ సినిమాలో ఒక మ్యూజిక్ తాలూకు స్థాయి ఆ స్టాండర్డ్స్ అంత లేవేమో అని నాకు అనిపించింది. అయితే ఈ మూవీతో రాజమౌళి గారు ఇంకొక మెట్టు ఎక్కారంటారా, లేదంటే బాహుబలి ఆ రేంజ్ కాకుండా ఏమన్నా తగ్గిందంటారా? లేదండి, ఈ సినిమా
ఇన్ని కష్టాలని అధిగమించి, ఇన్ని నష్టాలను అధిగమించి, ఇన్ని బాధలను అధిగమించి ఒక పవర్ఫుల్ సినిమాగా రావడం, విజయవంతం అవ్వడం బికాజ్ ఆఫ్ ఓన్లీ రాజమౌళి. ఇట్ ఈస్ రాజమౌళి తాలూకు క్రెడిబిలిటీ బట్టి సినిమా ఇంత సూపర్ సక్సెస్ అయ్యింది. కనుక రాజమౌళి ఒక మెట్టెక్కడని మనం చెప్పుకుందాం, మనం రాజమౌళి ఒక మెట్టెక్కడని చెప్పుకుందాం. అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే కొంత ఎమోషన్ కానివ్వండి, ఆ ఫ్లేవరు రాజమౌళి అంటే ఒక ఇది ఉంటుంది అనేది ఏదో కొంచెం వెలితి అనిపించింది అనేది కూడా ఒక కొంతమంది నెగిటివ్ కామెంట్లు ఉన్నాయి. బాహుబలి సినిమా అంటే ఎవరికి ఆ కథ తెలియదండి, ఆ విజువల్ ఫీస్ట్, విజువల్ వండర్స్. కానీ ఈ సినిమా అంటే అలా తెలిసి తెలియని కథ. సీతారామరాజు కథ తెలుసా మనకంటే కొంచెం తెలుసు, పూర్తి తెలుసు అంటే తెలియదు. అలాగే ఇక్కడ మనకి ఇది ఏంటి సినిమా పేరు, ఈయన ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటది, భీమ్ సార్ కొమరం భీమ్. ఇకపోతే ఇక్కడ నుంచి మరి కట్ చేసుకోండి. ఇకపోతే కొమరం భీమ్ స్టోరీ మనకి ఏమన్నా తెలుసు అంటే ఏదో కొంచెం స్టోరీ తెలుసు, కానీ మిగతా స్టోరీ తెలీదు. తెలుసా అంటే కొంచెం తెలుసు, తెలీదా అంటే కొంచెం తెలీదు. కానీ ఈ వయో మీడియా ఉంది కాబట్టి ఈ సినిమాని మనం అంత హత్తుకోలే. మిగతా అంటే బాహుబలి సినిమాని హత్తుకున్నట్టుగా మనం హత్తుకోలేము. ఇకపోయినట్టయితే అందులో బాహుబలి ఆ సినిమాలోనూ మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి రొమాన్స్ ఉంది, మంచి కెమిస్ట్రీ ఉంది, మంచి అందాలు ఉన్నాయి. ఈ సినిమాలో అవి మరి దక్కలేదు ఎందుకో, అది యూనివర్సల్ ట్రూత్. ఎందుకో వీళ్ళు ఈ డైరెక్టర్లు వాటిని స్వీకరించడం తెలియదు, కానీ మంచి అందాల ఆరబోత, అందాల్లో విహరించడం, అందమైన లొకేషన్లో విహరించడం, వీళ్ళిద్దరూ రొమాంటిక్గా హ్యాపీగా మంచి పాటలు పాడుకోవడం, మధ్య మధ్య మంచిగా అంటే హీరో హీరోయిన్ మధ్య మధ్య మంచి మంచి కెమిస్ట్రీ పండించడం, ఇవన్నీ కూడా సినిమాకి ఈయన ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు కూడా ప్లస్ పాయింట్స్ అవి. ఎందుకంటే ఆ హీరో హీరోయిన్లు తన్మయత్వంతో ఆదమర్చిపోయి అందమైన లొకేషన్స్లో ఆ పాట పాడుకుంటున్నప్పుడు ఆ కెమిస్ట్రీ ఇద్దరి మధ్య పండినప్పుడే సినిమా తాలూకు మాధుర్యం. అంటే ఈయన తీసుకున్న లైన్, స్టోరీ లైన్ కొంచెం అటువంటిది కదా సార్. అంటే ముందే చెప్పారు ఈయన రొమాన్స్ ఉండదు, బ్రొమాన్స్ ఉంటుంది అని వాళ్ళిద్దరి మధ్య. అనుకోవచ్చండి ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు రాజమౌళి కూడా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన ఒకసారి రొమాన్స్ నీకు బాహుబలిలో రొమాన్స్ ఉందా, పచ్చ బొట్టేసిన పాటలో ఎంత శృంగారం ఉంది, రొమాన్స్ ఉందా, ఆ చివరికి ఆ బ్రాణి కూడా తీసేస్తారు వాడు, అంటే అంత శృంగారం ఉంది. అంటే అంతర్లీనంగా శృంగారం ఉంటుంది కాబట్టి సినిమా సక్సెస్ అవుతుంది. యూత్ కావాల్సింది అదే. ఇప్పుడు విశ్వనాథ్ గారి తాలూకు సినిమాను పరిశీలించండి, ఎంత శృంగారం ఉంటుందండి కళా తపస్వి విశ్వనాథ్ సినిమాలోను, అంత శృంగారం ఉంటుంది కాబట్టి విశ్వనాథ్ సినిమాని అంటే మొత్తం నాలుగు వర్గాల వారు ఆపాల గోపాలం సినిమా చూడడానికి ఇష్టపడతారండి. అంతేగాని మనం ఏదో ఈరోజు మనం ఎవరు సినిమాను ఉద్ధరించవలసిన అవసరం లేదు. కొన్ని సినిమా థెరాపెటర్స్ వేసేసి ఉంది, సక్సెస్ అయిన సినిమాలకు కొన్ని దారులు ఉన్నాయి. ఆ దారులు కాకుండా వేరే దారుల్లో వెళ్దామంటే మన దారిలో మనం ఉంటాం. సార్ అంటే స్టోరీని బట్టి ఏ సీన్ పెట్టాలి, ఎటువంటి పెట్టాలి అనేది వాళ్ళు తీసుకుంటుంటారు. ఓకే, ఇప్పుడు మన తెలుగులో ఆదరించినట్టు ఈ మూవీని ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆదరిస్తారంటారా? ఈ మధ్య కొత్త టాక్ వినిపిస్తుంది ఏమిటంటే, బాంబే వాళ్ళు తెలుగు సినిమాల్ని ప్రమాత్రం అవకాశంలో తొక్కి పెడదామన్న ఆలోచనతో ఉన్నారు. అది ఏదైనా జరిగినట్టు ఈ సినిమా కొంచెం ఆలోచించుకోవాలి, లేకపోతే ఈ సినిమా మామూలుగా దాని స్థాయిని బట్టి అవుతుంది.